నిరుద్యోగుల శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేస్తున్నాం. 90 రోజుల్లో 33,000 మందికి ఉద్యోగ పత్రాలు అందించామన్న రేవంత్, గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదన్న సీఎం. తిరుపతి టీడీఆర్ బాండ్ల స్కామ్ పై విచారణ కమిటీ వేశాం. టీడీఆర్ బాండ్లతో ప్రభుత్వానికి 1,000 కోట్ల నష్టం జరిగిందన్న మంత్రి నారాయణ, త్వరలో ప్రజలకు ఇబ్బందులు లేని టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేస్తామని వెల్లడి. తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేసిన సిఐడి, వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు వసూలు చేసిన ఆసుపత్రులు, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని పలు ఆసుపత్రులపై కేసులు. విశాఖ అక్కయ్యపాలెంలో కూటమి నేతల ఆందోళన, రాత్రికి రాత్రే ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలని నిరసన. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ. కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు. హైదరాబాద్ బోయిన్పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 8.5 కిలోల ఆంఫిటమైన్ డ్రగ్స్ స్వాధీనం, 3 నిందితులు అరెస్ట్. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారును ఢీకొన్న లారీ, 5 మృతి. లారీని ఢీకొన్న తర్వాత లోయలో పడ్డగారు. హైదరాబాద్ ప్రజలను వణికిస్తున్న విష జ్వరాలు. ఫీవర్ సర్వేలో జ్వర బాధితులు 1,000లుగా ఉన్నట్టుగా గుర్తింపు. నెల రోజుల్లోనే 14,000 ఫీవర్ కేసులు నమోదు. కువైట్లో కాకినాడ జిల్లా మహిళకు కష్టాలు. యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని సెల్ఫీ వీడియో. తనను భారత్కు తీసుకురావాలని వేడుకోలు. ఆరోగ్యం క్షీణిస్తున్నా పట్టించుకోవడం లేదన్న నాగమణి. జార్ఖండ్ సీఎం, మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరాలి. అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు. జార్ఖండ్ ప్రధాన సమస్యకు చొరబాటుదారులేనని కామెంట్. ఆ సమస్య పరిష్కారానికి బీజేపీ సిద్ధంగా ఉందన్న అస్సోం సీఎం. మలయాళంలో కొనసాగుతున్న కాస్టింగ్ కౌచ్ దుమారం. డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణన్పై ఆరోపణలు. కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై సర్కార్ సీరియస్, విచారణకు స్పెషల్ కమిటీ ఏర్పాటు.